వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం మునగాకుతోటి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. నేను ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. దానిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీనిలో నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని పోపుని దోరగా వేగనివ్వాలి. పోపు వేగింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగాయి. ఇప్పుడు దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్తో వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు దీనిలో నేను ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు దీన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మనం వేసుకున్నాం రుచికి సరిపడినంత ఉప్పు, వన్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. మునగాకు మగ్గింది. ఇప్పుడు దీనిలో మనం వేసుకుందాము 1 టీ స్పూన్ కారము. కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకున్నాము. ఇలాగే ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో మనం పచ్చి కొబ్బరి తురుం వేసుకుంటున్నాము. ఈ పచ్చి కొబ్బరి తురుము కర్రీలో కలిసేటట్లు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే మగ్గనివ్వాలి. చివరిగా దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మునగాకు ఇగురు రెడీ అయిపోయింది. మునగాకులో చాలా పోషక విలువలు, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు ఇగురు మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.